హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మన మూవీ అప్డేట్స్ ఎపిసోడ్లోకి. ఈ వీక్ కూడా చెప్పాలంటే నిజంగా చాలా అడిచిన అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వీడియోని ప్రస్తుతలాగానే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు తప్ప ఉంచండి. సరే గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ఎవర్ మూవీది బాక్సాఫీస్ కలెక్షన్ దగ్గర వచ్చేస్తే, ఈ మూవీ ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేసేటప్పటికి 570 మిలియన్ డాలర్స్ కలెక్షన్ అయితే చేసింది వరల్డ్ వైడ్గా. అండ్ మర్చిపోకండి, ఈ మూవీ ఇంకా చైనాలో అయితే రిలీజ్ కాలేదు. చైనాలో రిలీజ్ అయితే ఈజీగా 1 బిలియన్ డాలర్స్ని టచ్ అయితే చేస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మార్వల్ స్టూడియోస్ వాళ్ళు ఈ మూవీ నుండి రేరీ విలియమ్స్ది ఈ అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాని మీద స్క్రీన్ ఇచ్చిడవచ్చు. అండ్ దానితో పాటే మరికొన్ని పోస్టర్ రిలీజ్ చేశారు, వాటి మీద స్క్రీన్ ఇచ్చిడవచ్చు. అండ్ దానితో పాటే మార్వల్ వాళ్ళు నిజంగా నెమోర్ క్యారెక్టర్ది తగ్గించేశారు, ఐ మీన్ చిన్నగా చేసేశారు. హా, మీరు అనుకున్నదే చిన్నగా చేసేసారు. మీరు స్క్రీన్ మీద చూడండి, ట్రైలర్లో చూడండి, అండ్ ఇది మూవీలోకి చూసిన క్లిప్ చూడండి. నిజంగా చాలా తగ్గించేశారు కదా. అండ్ దీనిని చూసిన తర్వాత ఫ్యాన్స్ దీనిని తీసుకొని చాలానే మీమ్స్ చాలానే ట్రోల్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ యాంటీమెన్ క్వాంటమినియా పాప్ టాయ్స్ నుండి మోడ్ ఆఫ్ ది ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయిపోయింది. దాని మీద స్క్రీన్ ఇచ్చిడవచ్చు. అండ్ దానితో పాటు ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళు ఈ స్టిల్ ఫోటో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఎంపైర్ మ్యాగజైన్ ఈవెంట్ లోనే యాంటీమెన్ మూవీలో ఉన్న కాస్ట్ మెంబర్స్ ది ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఇదైతే రివీల్ చేశారు, ఈ మూవీలో కనబడుతున్న క్యాంగ్ చాలా అడిచిన డేంజరస్ క్యాంగ్ అని. మనం లోకిలో చూసామే దానికన్నా చాలా డేంజరస్ గా ఉంటాడు అని. అండ్ దానితో పాటు ఇది అఫీషియల్ కన్ఫర్మ్ అయితే చేసేసారు, యాంటీమెన్ మూవీ నుండే మన క్యాంగ్ డైనెస్టీ కనెక్ట్ అవుతుంది అని. అంటే మన యాంటీమెన్ క్వాంటమినియా మూవీ కాంగ్ డైనెస్టీ మూవీని అయితే సెటప్ చేస్తుంది. నిజంగా చాలా అంటే ఎక్సలెంట్ అయితే ఉండబోతుంది. అండ్ దానితో పాటే ఆ ఇంటర్వ్యూలో తనని ఈ విషయం కూడా అడిగారు, ఈ మూవీలో ఎంతమంది కాంగ్స్ కనబోతున్నారు అని. దానికి అతను ఈ విషయం అయితే చెప్పారు, ఈ మూవీలో చాలా మంది కాంగ్స్ వేరియంట్స్ కనబోతున్నారు అని. అండ్ ఈ మూవీలో మెయిన్ కాంగ్ వారియర్ కాంగ్ కాబోతున్నాడు అని చెప్పారు. ఇంకా చూద్దాం, నిజంగా మూవీ అయితే చాలా ధమాల్గా అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ డిజ్నీ ప్లస్ షో దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ అయితే ఎగతా హౌస్ ఆఫ్ ది హార్క్నెస్. ఈ షో నుండి ఇదైతే రివీల్ అయింది, ఈ షోలో మనకి మన ఎగతా లాంటి విచెస్ చాలామందే కనబోతున్నారు అని. అండ్ వాళ్ళందరూ వచ్చి మన వాండా అప్లై చేసిన స్పెల్ని డీయాక్టివేట్ అయితే చేస్తారు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది రూమర్ కానీ చాలా మేజర్ రూమర్గా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం రూమర్ అయితే వచ్చాయి కదా ఈ షో ఒక ప్రీక్వల్ షో కాబోతుంది అని. అంటే మన ఎగతాది ఒరిజిన్ స్టోరీని చూపిస్తారు అని. కానీ ఇప్పుడు దీన్ని ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చూద్దాం ఈ స్టోరీలో ఏమేమి చేంజెస్ జరుగుతాయో. అండ్ నెక్స్ట్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ షో దగ్గరికి వచ్చేస్తే, ఈ షో నుంచి చూసి ఫ్యాన్స్ అందరూ ఇదే భయపడుతున్నారు, ఈ షో డిజ్నీ కిందకి వస్తుంది కాబట్టి ఇది PG-13 ఉంటుంది అని. కానీ ఇలా అయితే కాదు, మార్వెల్ వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మ్ అయితే చేసేసారు, ఈ డిజ్నీ ప్లస్ షో R-rated ఉండబోతుంది అని. సో ఫ్యాన్స్ హట్ కాకండి. అండ్ దానితో పాటు ఈ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ షోలో వైట్ టైగర్ అనే క్యారెక్టర్ కూడా కనబడబోతున్నాడు అని ఇది కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మార్వెల్లో స్పైడర్మ్యాన్ యానిమేటెడ్ షో రాబోతుంది కదా, స్పైడర్మ్యాన్ ఫ్రెష్ మ్యాన్ అనే నేమ్ మీద. అండ్ ఆ షో అయితే క్యాన్సిల్ అయిపోయింది అని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ నాకైతే ఇలా అనిపించడం లేదు, ఎందుకంటే స్పైడర్మ్యాన్ది ఏ యానిమేటెడ్ షో తీసుకున్నా కూడా చాలా హిట్గా అయితే ఉంది. సో దీనిని మన మార్వెల్ వాళ్ళు చేతులారైతే పోగొట్టుకోరు కాబట్టి ఇది క్యాన్సిల్ కాలేదే అనిపిస్తుంది. ఇది చూద్దాం, అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ మూవీ న్యూస్ ఎపిసోడ్లోనే అప్డేట్ అయితే చేసేస్తాను. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ మన క్రిస్ హెమ్స్వర్త్ది, ఐ మీన్ మన థార్ది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తననైతే మీరు థార్ రిటర్న్ అవుతాడా లేదా అని అడిగారు. దానికైతే మన థార్ ఇదే అన్నాడు, థార్ అయితే ఖచ్చితంగా అయితే రిటర్న్ అయితే అవుతాడు, కానీ ప్రతి క్యారెక్టర్ది ఒక ఎండ్ ఉంటుంది, అది తన డెత్ వల్ల సాధ్యం అని హింట్ అయితే ఇచ్చారు. సో ఫ్యాన్స్ అందరూ ఇది విన్న తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, థార్ డెత్ జరగబోతుందా అని. కానీ నాకైతే ఇలా అనిపించడం లేదు, థార్ అయితే ఉంటాడు కానీ తన ఎండింగ్ అనేది యాజ్ ఒక డెత్ రూపంలో అయితే ఉంటుంది. కానీ నాకు ఇలా ఉండకపోయినా పర్వాలేదు, మార్వెల్ ఉన్నంత వరకు మన థార్ క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అలా ఉంచేస్తే చాలా బాగుంటుంది. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ సోనీ అండ్ అమెజాన్ ప్రైమ్ దగ్గరికి వచ్చేద్దాం. ఇదైతే నిజంగా చాలా అంటే చాలా మేజర్ న్యూస్. అదేమిటంటే సోనీ అండ్ అమెజాన్ వాళ్ళు కలిసి స్పైడర్మ్యాన్ మీద ఒక కాంట్రాక్ట్ని అయితే చేయబోతున్నారు అంట. అందులో మన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ మీద మూవీస్ని సిరీస్ని తీసుకొని రాబోతున్నారు. ఇదైతే చాలా అంటే చాలా మంచి న్యూస్, ఎందుకంటే సోనీ దగ్గర చాలా మంది స్పైడర్మ్యాన్స్ ఉన్నారు. అండ్ మన అమెజాన్ ప్రైమ్ దగ్గర ఎంత కావాలంటే అన్ని డబ్బులు అయితే ఉన్నాయి. సో మనకి క్వాలిటీ కంటెంట్ చూడడానికి దొరుకుతుంది అమెజాన్ ప్రైమ్ కానీ మన స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ మీద మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ డెవలప్ చేస్తే. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి రూమర్స్ కూడా వస్తున్నాయి, ప్రైమ్ వాళ్ళు అయితే సిగ్నేచర్ అయితే చేసేసారు అండ్ వీళ్ళు పని కూడా స్టార్ట్ చేయబోతున్నారు, అది కూడా
సిల్కీ మీద అని. అంటే సిల్కీ స్పైడర్ ఈ క్యారెక్టర్ మీద అయితే ఒక షో అయితే రాబోతుంది రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ అక్రాస్ స్పైడర్ వర్స్ మూవీ నుండి ఈ న్యూ స్టిల్ ఫోటోని రివీల్ చేశారు, దాని మీద స్క్రీన్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వెనమ్ దగ్గరికి వచ్చేస్తే అండ్ మార్వల్లో వెనమ్ అయితే సక్సెస్ఫుల్గా ఎంటర్ అయితే అయిపోయాడు, అదే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో ఇంత వదిలిపోయింది కదా, ఆ వెనమ్ డెవలప్ అయినట్టు మార్వల్లో స్పైడర్ మ్యాన్ 4 వచ్చిన తర్వాత ఆ వెనమ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అని ఇదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డెడ్పూల్ 3 మూవీ దగ్గరికి వచ్చేస్తే డెడ్పూల్ రోల్ ప్లే చేసిన యాక్టర్ రేన్ రోల్స్ ఇదైతే రివీల్ చేశారు, డెడ్పూల్ 2 మూవీ తర్వాత తను క్రిస్మస్ స్పెషల్ది ఒక మూవీ స్క్రిప్ట్ను కూడా చదివాడు, అండ్ ఒక స్పెషల్ మూవీ లాగా అయితే ఉంటుండే, దాన్ని ఓటీటీలో అయితే రిలీజ్ చేసేవారు, కానీ అదైతే డిజ్నీ అండ్ ఫాక్స్ స్టూడియో మధ్యలో జరుగుతున్న కాంట్రాక్ట్ వల్ల క్యాన్సిల్ అయితే అయిపోయింది, కానీ అది ఇప్పుడు జరిగితే చాలా చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఆడియన్స్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే డెడ్పూల్ అలా ఉంటాడు కాబట్టి. అండ్ డెడ్పూల్ 3 మూవీ నుండి ఇదైతే రివీల్ అయిపోయింది, ఈ మూవీలో మెయిన్ విలన్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ కనబడబోతుంది అని. అండ్ ఆ ఏ క్యారెక్టరో ఇదైతే రివీల్ కాలేదు. అండ్ నెక్స్ట్ మన స్కాలెట్ విచ్ దగ్గరికి వచ్చేస్తే అదే మన వాండా దగ్గరికి. అండ్ మార్వెల్ వాళ్ళు అయితే మన వాండా మీద ఒక సపరేట్ మూవీని ప్లాన్ చేస్తున్నారు అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. నిజంగా స్కాలెట్ విచ్ మీద మరో మూవీ మేక్ చేసినా కూడా ఆ దాని బాక్సాఫీస్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా హై లెవెల్లోకి అయితే వెళ్ళిపోతాయి. మీరు స్కాలెట్ విచ్ మీద మూవీ చేస్తే వెళ్తారా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ది మార్వెల్స్ మూవీ సెట్ నుండి ఈ పిక్ అయితే రివీల్ అయ్యారు, అందులో మనం ఈ మూవీలో కనబోతున్న ముగ్గురు మెయిన్ యాక్టర్స్ని చూడవచ్చు. అండ్ దానితో పాటే ఒక మర్చండైజ్ ఫోటో కూడా రివీల్ అయింది, అందులో మనకి మోనికా ర్యాంబోది ఫస్ట్ లుక్ కూడా మనం చూడవచ్చు తన న్యూ సూట్ తో. అండ్ నెక్స్ట్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ నుండి చాలానే కాన్సెప్ట్ ఆర్ట్స్ రివీల్ చేశారు, అవి అయితే నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి, వాటిని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. నిజంగా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో చాలానే బ్యాడెస్ అనేవి కనబడేవి, కానీ అవి డిలేట్ అయితే చేసేసారు. అండ్ నెక్స్ట్ మార్వెల్ స్టూడియోస్ నుండి ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు వైబ్రేనియం మీద ఒక వార్ మూవీని తీసుకొని రాబోతున్నారు అని, లైక్ సివిల్ వార్, అది కూడా అవెంజర్స్ మూవీ కన్నా ముందు. నిజంగా ఇలాగని తీసుకొని వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వకాండా ఫర్ఎవర్ మూవీలో కూడా మనకి కేవలం అంటే కేవలం నెమోర్ మీద ఫోకస్ చేస్తారు, కానీ అక్కడ మెయిన్ క్వశ్చన్ మీద అయితే ఫోకస్ చేయలేదు, అదే వైబ్రేనియం మీద. అండ్ దానిని అయితే ఇక్కడ మనకి చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఒక సర్వే అయితే జరిగింది ఇంటర్నెట్లో, చాలా అంటే చాలా పెద్ద సర్వే, అందులో వచ్చి వాళ్ళని అయితే ఎంసీ మూవీస్ గురించి అయితే అడిగారు, అంటే ఎంసీ ఫేస్ 3 తర్వాత ఫేస్ 4 మూవీస్ ఎలా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. అండ్ అందులో అయితే చాలామంది చెప్పారు ఈ వెబ్ సిరీస్ వల్ల అయితే మా ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది, అండ్ ఇప్పుడైతే ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు కలగటం లేదు మార్వెల్ మూవీస్ మీద అని చెప్పారు. ఇదైతే నిజమే. నిజంగా షీల్క్ రిలీజ్ అయిన తర్వాత తలకాయ కొట్టుకునే కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాం మేమైతే, నిజంగా అంత బోర్ కొట్టేసింది షీహల్క్. అండ్ నాకైతే ఇలా అనిపించింది, అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి. సరేనా గాయస్. అండ్ నెక్స్ట్ డీసీకి సంబంధించిన అప్డేట్ దగ్గరికి వచ్చేస్తే డీసీ నుండి అయితే అంత పెద్ద పెద్ద అప్డేట్స్ రావటం లేదు, ఎందుకంటే రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ మీద మన జేమ్స్ గారు మాట్లాడుతూ ఈ విషయం మీద చెప్పారు, అండ్ ఇది కూడా కన్ఫర్మ్ అయితే చేసేశారు, మేము డీసీకి సంబంధించిన ప్రాపర్ ప్లాన్ అనేది 2023లో రివీల్ చేస్తాము అని, అది కూడా జనవరిలో, అంటే 1 మంత్ తర్వాతే మనకి మన డీసీకి సంబంధించిన ఫ్యూచర్ క్లారిటీ వస్తే వస్తుంది, అంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాదు. అండ్ ఇది ఒక్కటే డీసీ నుండి అయితే అప్డేట్. అండ్ ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చిన అమేజింగ్ అప్డేట్స్, ఐ హోప్ మీరు పూర్తిగా అప్డేట్ అయిపోయి అనుకుంటున్నాను. మీరు కానీ అప్డేట్ అయిపోయి ఉంటే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి మరో ఫ్రెండ్స్కి అందరి గురించి షేర్ చేయండి, అలాగే ఎక్కడ నుంచి మన ఛానల్ ఫస్ట్ టైం చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టి తప్పని తీసుకోండి. సరే నా గాయస్, ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో, అంతవరకు బాయ్.